హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు ఫార్మా తెలుగు. ఈ వీడియోలో మనం స్కాబులైజ్ లోషన్ గురించి తెలుసుకుందామండి. ఈ లోషన్ యొక్క కాంపోజిషన్, యూజెస్, వర్కింగ్, హౌ టు అప్లై, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్ అన్నీ క్లియర్గా చూద్దాము. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్కాబులైజ్ లోషన్ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే గామా బెంజిన్ హెక్సాక్లోరైడ్ 1% ఉంటుంది, సెట్రిమైడ్ 0.1% ఉంటుంది. దీని యొక్క మ్యానుఫ్యాక్చరర్ మ్యాన్కైండ్ ఫార్మా. దీని యొక్క ఎంఆర్పి 50 ml బాటిల్కి 53 rupees ఉంటుంది. ఈ లోషన్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే స్కాబులైజ్ లోషన్ని మెయిన్గా గజ్జి, తామరం తగ్గించడానికి ఉపయోగిస్తారు. అంటే స్కేబీస్, ఎగ్జిమా ఉన్న వారికి డాక్టర్స్ ఈ లోషన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. అదేవిధంగా స్కిన్ ఎలర్జీ ఉన్నవారు కూడా ఈ లోషన్ ఉపయోగించవచ్చు. అంటే చర్మంపై కురుపులు, పుండ్లు, దద్దుర్లు, దురద వంటి వాటిని ఇది తగ్గిస్తుంది. దురద విపరీతంగా ఉన్నవారు కూడా ఈ లోషన్ ఉపయోగించవచ్చు. ఈ లోషన్ గజ్జిని, దురదను కలుగజేసే క్రిములు మరియు వాటి యొక్క గుడ్లను చంపుతుంది. ముఖ్యంగా ఈ లోషన్ తలలో పెయిన్లను కూడా చంపుతుందండి. పెయిన్లతో బాధపడేవారు కూడా ఈ లోషన్ ఉపయోగించవచ్చు. హౌ ఇట్ వర్క్స్, ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, చర్మంపై దీనిని మనం అప్లై చేస్తాం కదా, ఆ అప్లై చేసిన చోట గజ్జి, కురుపులు, స్కిన్ ఎలర్జీకి కారణమయ్యే సూక్ష్మజీవులు అన్నింటినీ ఈ లోషన్ చంపుతుంది. వాటి యొక్క గుడ్లను కూడా చంపివేస్తుంది. ఆ విధంగా అక్కడ ఇన్ఫెక్షన్ అంతా తొలగిపోతుంది, త్వరగా నయమవుతుంది. హౌ టు అప్లై, ఇది ఏ విధంగా అప్లై చేయాలంటే, ఈ లోషన్ అప్లై చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శరీరంలో ఏ ప్రదేశంలో, అంటే ఏ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఉందో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ లోషన్ని అప్లై చేయాలి. ఇన్ఫెక్షన్ లేని చోట అప్లై చేయకూడదు. ఈ లోషన్ని రాత్రిపూట అప్లై చేసి మార్నింగ్ వేడి నీళ్ళతో స్నానం చేయాలి. మార్నింగ్ స్నానం చేసినప్పుడు మనం వేసుకున్న, అంటే లోషన్ రాసుకున్నప్పుడు వేసుకున్న బట్టలని మరియు బెడ్షీట్ని కూడా వేడి నీళ్ళతో పిండేయాలి. ఎందుకంటే నైట్ టైంలో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యాక్టివేషన్లో ఉంటాయి కాబట్టి, ఈ లోషన్ని రాసినప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి కాబట్టి ఆ బెడ్షీట్ని కూడా పిండుకోవడం చాలా మంచిది. ఆ విధంగా చేస్తే త్వరగా ఇన్ఫెక్షన్ పోతుంది. ఒకవేళ మీకు నైట్ టైంలో రాసుకోకపోవడం కుదరకపోతే స్నానానికి ఒక గంట ముందు ఈ లోషన్ని రాసుకొని స్నానం చేయవచ్చు. ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేసినట్లయితే ఇన్ఫెక్షన్ త్వరగా నయమైపోతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారైతే 15 to 1 month దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాము. అందరికీ ఉండకపోవచ్చు, కొందరికి అయితే దురద, మంట, చర్మం ఎర్రబడటం, హెయిర్ లాస్, డ్రై స్కిన్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. దాదాపుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రికాషన్స్ చూస్తే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతో ఈ లోషన్ని వాడవలెను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మంజు ఫార్మా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.